ధర్మాబాద్ కోర్టులో ఇవాళ బాబ్లీ కేసు విచారణ జరగనుంది. 8 ఏళ్ల క్రితం ప్రాజెక్టు వద్ద ఆందోళన నిర్వహించిన చంద్రబాబుపై నమోదైన కేసులో ఆయన కోర్టుకు హాజరు కావాల్సింది. అయితే చంద్రబాబు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లబోవడం లేదు, ఆయనకు బదులుగా న్యాయవాదులు హాజరు కానున్నారు. కోర్టుకు హాజరయ్యేందుకు తమ క్లయింట్ మరింత సమయం కావాలని వారు అడుగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో వారెంట్ ను రీకాల్ చేయాలని వారు న్యాయమూర్తిని కోరనున్నట్లు తెలుస్తోంది. కోర్టు పంపిన నోటీసులు మరాఠీలో ఉండడంతో వాటిని అధ్యయనం చేసేందుకు, తనపై మోపిన అభియోగాలను తెలుసుకునేందుకు చంద్రబాబుకు మరింత సమయం అవసరమని కూడా న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి చెప్పండి, మరి ధర్మాబాద్ కోర్టు ఇవాళ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది కదా, దీనికి చంద్రబాబు హాజరు కానట్లు తెలుస్తోంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. గుడ్ మార్నింగ్ అక్షయ్. కోర్టు ఆదేశాల ప్రకారం అయితే ఈ రోజు లోపు అది స్వయంగా అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ సీఎం చంద్రబాబు తన అమెరికా పర్యటన కూడా ఉంది, కానీ ఆల్రెడీ అది ముందుగానే ఫిక్స్ అయిన ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు దాన్ని ఆపలేము. కాబట్టి తనకు మరికొంత అవకాశం కావాలి, మరికొంత సమయం కావాలి. అలాగే ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో అది మరాఠీ భాషలో ఉంది కాబట్టి దాన్ని అధ్యయనం చేయడానికి కూడా మాకు కొంత సమయం కావాల్సి ఉంటుంది. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో అటెండ్ కావడానికి, కోర్టుకి అటెండ్ కావడానికి మరికొంత సమయం కూడా మాకు కావాల్సి ఉంటుందని కూడా వారు డిమాండ్ చేయబోతున్నారు, కోర్టుని కోరబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైతే రీకాల్ కూడా చేయాల్సిందిగా, టోటల్ గా పిటిషన్ రీకాల్ చేయాల్సిందిగా కూడా సీఎం చంద్రబాబు తరపు న్యాయవాది కోరబోతున్నారు. దీనికోసం అడ్వకేట్ ని అలాగే ఎంపీ కనకమేడ రవీంద్రని వారితో పాటుగా ఏజెంట్ కూడా పంపబోతున్నారు. వాళ్ళందరూ కూర్చుని 2 రోజులే దీనిపై చర్చలు జరుపుతున్నారు. ఈ రోజే కోర్టులో సీఎం హాజరు కావడానికి లాస్ట్ డేట్ అని కోర్టు ఆదేశించింది కాబట్టి ముందుగా కనీసం కోర్టును తన తరపున వేరే వారు ఎవరైనా అటెండ్ అయ్యి, అంటే ఒక ఎంపీ స్థాయిలో కనకమేడ రవీంద్ర, అదేవిధంగా ఒక అడ్వకేట్, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి రిక్వెస్ట్ చేస్తే కనుక మరికొంత సమయం కావాలి అనే విషయం మీద కోర్టు హాజరవడానికి మరికొంత సమయం కావాలని రిక్వెస్ట్ చేస్తే కోర్టు దీనిపై సానుకూలంగా స్పందించొచ్చనే ఒక ఆశతో ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బృందం మొత్తం కూడా ధర్మాబాద్ చేరుకున్నట్టుగా సమాచారం. మరి కాసేపట్లో కోర్టులో వాళ్ళు హాజరు కాబోతున్నారు. ఏదైనా మాత్రం 8 ఏళ్ల క్రితం నాటి ఇష్యూ ఇప్పుడు సీఎం చంద్రబాబుకి చాలా కీలకంగా మారింది. మరి దీనిపై కోర్టు సీఎం అభ్యర్థులను అంగీకరిస్తుందా లేక ఆయన స్వయంగా రావాలంటే తెలియాలంటే మనం మరొక వెయిట్ చేయాల్సి ఉంటుంది అక్షయ్. థ్యాంక్ యూ సారథి.